ఈ పచ్చళ్ళని ఎందులో పెట్టుకుంటాము ఏ పాత్రలో కలుపుతాము ఎందులో పెట్టుకుంటాము సంవత్సరం అంతా ఉంచుతాము పచ్చళ్ళు అయితే దీని మీద ఒక చిన్న వీడియో చేయాలని అనుకున్నామండి ఇదివరకు పెద్ద పెద్ద జాడీలు ఉండేవి ఇళ్ళల్లో మా ఇంట్లో కూడా ఇంత ఉండే నూట యాభై మామిడికాయలు వేసినా కూడా మామిడికాయలు పచ్చడి వేసినా సరిపోయేది అనమాట అంత పెద్ద గూనలాగా ఉండేది అది అయితే క్రమంగా ఏమైంది అంతంత పెట్టడం లేదు ఇప్పుడు కొంచెం పెట్టుకుంటాము ఈ కొంచెం పెట్టింది ఈజీగా ఉంటుందని మనకి తేలిగ్గా ఇంట్లో హ్యాండీగా ఉన్న ఒక ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలో కలిపేసి పెట్టుకుని తర్వాత స్టోర్ చేసుకుంటున్నాం అయితే ఈ పచ్చళ్ళని ప్లాస్టిక్ డబ్బాల్లో స్ట్రిక్ట్లీ పెట్టకూడదండి స్ట్రిక్ట్గా పెట్టకూడదు అయితే ఇప్పుడు జాడీలు దొరుకుతున్నాయి రోడ్డు మీద తెచ్చుకుంటాం కదా జాడీలు కూడా నేను అంత పెద్దగా ఓటు వేయనండి ఎందుకంటే నేను నాకు మంచి ఎక్స్పీరియన్స్ లేదు జాడీలు ఒక సంవత్సరం కొనుక్కొస్తే ఒక మూడు నాలుగు నెలలు అయ్యేసరికల్లా బయటికి నూనె చెమ్మగిల్లినట్టుగా వస్తుంది కుండ మీద నీళ్ళు చిల్చి చుక్క చుక్కలుగా వస్తాయి చూడండి అట్లా ఈ జాడీ మీద కూడా వస్తుంది అంటే జాడీ లోపల కూడా ఒక సన్నటి పగుళ్ళు ఉంటాయట క్రమంగా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ జాడీ క్వాలిటీ మనకు ఎలా తెలుస్తుంది ఎవరైనా పెద్దళ్ళు ఉంటే తెలుస్తుంది మనకేం తెలుస్తుంది మనమేమూ చూడలేదు ఏటా ఏటా కొనే ప్రాక్టీస్ లేమో మనకి లేనే లేవు అసలు జాడి మొహం ఎరగని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నాము ఇప్పుడు కాబట్టి జాడీ కంటే గ్లాస్ బాటిల్స్ బాగుంటాయని నేను ఉద్దేశపడుతున్నాను మనం ఈ గ్లాస్ని అన్ని వస్తువులు స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు రకరకాల పదార్థాలు పప్పులు ఉప్పులు చింతపండు కారం అలాంటి అన్ని పదార్థాలతో పాటు పచ్చళ్ళకి ద బెస్ట్ ఎందుకంటే గాజు తన తన తాలూకు ఏ గుణాన్ని తనలో ఉన్న వస్తువులోకి పెట్టదు దాని తాలూకు ఏ గుణాన్ని తను తీసుకోదు మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఆవకాయ పెడితే కొన్నాళ్ళు పోయాక ఆ డబ్బాకి ఆ వాసన పోదు ఆ రంగు పోదు కానీ గ్లాస్ అలా కాదు సరిగ్గా కాసిన వేణీళ్ళు కడిగితే దానికి వాసన ఉండదు రంగు ఉండదు ప్లెయిన్ గ్లాసు నేనైతే ఏరా కంపెనీవి కొనుక్కున్నానండి నా దగ్గర అవి ఉన్నాయి అయితే ఇవేంటండి ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్లు కావు ఓ సంవత్సరం పిల్లలు ఎవరైనా తీస్తే దాన్ని అలాగా పెట్టకుండా టక్కిన పెట్టారంటే అడుగు పగిలిపోతుంది పచ్చడి పాడవుతుంది బాటిల్ పగిలిపోతుంది హ్యాండిల్ విత్ కేర్ చిన్న సీసాలు కొద్ది కొద్దిగా పచ్చళ్ళు పెట్టుకునేందుకు చిన్నవి ఎక్కువ పచ్చడి పెట్టుకునేందుకు పెద్దవి చొప్పున బాటిల్స్ కనుక కొనిపెట్టుకుంటే ప్లాస్టిక్ డబ్బాలని పూర్తిగా పచ్చళ్ళ దగ్గర నుంచి పరిహరించవచ్చు మన వాటిని తప్పించేసేయచ్చు ఆలోచించి ప్లాన్డ్గా చేసుకోండి ఎలాగూ పచ్చళ్ళు పెట్టుకుంటాం ఇప్పుడు ఈ సీజన్లో పెడతాం కదా జాడీలు సీసాలు ఉన్నవాళ్ళు ఓకే లేని వాళ్ళు ఈ సంవత్సరానికి రెండు బాటిల్స్ కనీసం కొనుక్కోండి అంటే ఓ రెండు పచ్చళ్ళకి వచ్చే సంవత్సరం ఇంకో రెండు కొనుక్కుందరు కానీ ఈ రెండే ఈ మొదట కొనుక్కున్న రెండింటిని జాగ్రత్తగా ఉంచుకుంటే మనకి వచ్చే సంవత్సరానికి ఇవే నాలుగు సీసాలు అవుతాయి సీ బాడీ అంటే బాటిల్స్లో పెట్టేటప్పుడు ధ్యాసగా ఉండాలండి మనం స్టీల్ గరిట్ తోటి పచ్చడి తీసుకునేటప్పుడు ఠక్కుమని పెట్టేయకూడదు లోపల ముద్దుగా చేయాలి మృదువైన పనిగా ఉండాలన్నమాట స్పీడ్గా పెట్టి గోడకేసి టంగు అనిపించామంటే సన్నగా బీటికిస్తుంది ఐదారు రోజులకి ఆవకాయలో ఉన్న నూనె అంతా కిందకు వచ్చేస్తుంది కాబట్టి ప్లాండ్గా చేయండి సీసాలలో పచ్చళ్ళలో ఎప్పుడూ గరిటెలు కానీ స్పూన్లు కానీ వదిలిపెట్టకూడదు దానివల్ల వస్తువు పాడవుతుంది అంటే స్పూను పాడైపోతుంది పచ్చడి కూడా పాడవుతుంది ఎందుకంటే పచ్చడిలో పులుపు ఉంటుంది కదా ఆ పులుపుకి ప్లాస్టిక్ రియాక్ట్ అవుతుంది స్టీల్ కూడా రియాక్ట్ అవుతుంది తినేసినట్టు అయిపోతుంది కొంతమంది గమనించి ఉంటారు కూడా ఈ సంగతి కాబట్టి గరిటలు అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటూ గ్లాస్ బాటిల్స్నే పచ్చళ్ళకి ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి జాడీలు మనకి మాకు తెలుసు మా అత్తగారికి తెలుసు అమ్మకి తెలుసు అంటే చక్కగా జాడీలు కొనుక్కోండి వీటిని ఎత్తి పెట్టి చేయకూడదండి కదలకుండా ఉండగలిగే అల్మార్లలోనే వాటిని ప్లేస్ చేసి పెట్టుకోండి మనం అల్మార్ దగ్గరికి కాస్త కింద బాస్పెట్లు వేసుకొని కూర్చుని గరిటితోటి అలాగా చిన్న కప్పులోకో చిన్న సీసాలోకో పచ్చడి తీసుకుని మళ్ళీ దాని తల లోపల కొద్దిగా దాన్ని తోసి తలపేసేలాగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ప్రయాణాల్లో ఉన్నవాళ్ళంటే ట్రాన్స్ఫర్లు అయ్యేవాళ్ళు మేమంతా ఏం చేయాలి అంటే జాడీలు కాకుండా బాటిల్స్ కనుక ప్రిఫర్ చేస్తే గట్టి మూతలు ఉంటాయి గాలి చొరకుండా మూత పెట్టుకోవచ్చు జాగ్రత్తగా చేయొచ్చు ఇప్పుడు ఇవి కొనుక్కోవడమే అక్కర్లేదండి పెద్ద సీసాలు అయితే కొనాలి చిన్నవి ఈ సైజ్ బాటిల్స్ కావాలంటే తేనె బాటిల్స్ తర్వాత జామ్ బాటిల్స్ ఇలాంటివి జాగ్రత్త చేసి పెట్టుకుంటే కనుక వాటిని మనం పచ్చళ్ళకి వాడుకోవచ్చు మూత ఒకటి ప్లాస్టిక్ది ఉంటుంది ప్లాస్టిక్ మూతన్న మూత దాకా మనం ఏం పెట్టాము మూతకి ఏది అంటదు జస్ట్ పైన మూత ఉంటుంది అంతే ఏం పర్వాలేదు హాయిగా ఉంటుంది వాడుకోవచ్చు సీసాలు ఏదైనా గ్లాస్ బాటిల్ ఇంత బాటిల్ వచ్చినా పారేయద్దు చిన్న బాటిల్ అయినా ఉంచుకోండి స్టోరేజ్కి బాగా పనికొస్తాయి మిరియాల పొడి ధనియాల పొడి ఇలాంటివి వేసి పెట్టుకోవచ్చు ఎప్పుడూ గ్లాస్ బాటిల్స్ ఎవరికి ఇవ్వద్దు బయట పారేయద్దు ప్లాస్టిక్ సీసాలు అబ్బో డబ్బాలు మీ ఇష్టం పారేయండి మేమేమన్నాం ఎవరేమనుకోరు హ్యాపీగా బయటపడేయండి లేదా బయటపడేస్తే అదంతా రద్దులో వెళ్తుంది అనుకుంటే ఓ పెద్ద అటపెట్లో వేసి అటక మీద పడేయండి ఓ పక్కన పడి ఉంటే తర్వాత తర్వాత ముందు కాలానికి చూడవచ్చు కాబట్టి పచ్చళ్ళకి బాటిల్స్ ఉన్నవాళ్ళు సరే లేని వాళ్ళు కనీసం టూ అయినా కొనుక్కోండి అయితే మనం మామూలుగా స్టోరేజ్ కోసం వాడతాం కదండి వంటకి వాడే వ్యవహారంలో మట్టి పాత్రల గురించి ఇప్పటిదాకా నేను ఎప్పుడూ మాట్లాడలేదండి ఒక చిన్న బ్రీఫింగ్ తోటే చేస్తాను ఎక్కువ చెప్పటం లేదు ఇవాళ రేపు అందరికీ తెలుసు మట్టి పాత్రలు హెల్దీ అని అందరు కొనుక్కుంటున్నాం కూడా ఆరోగ్యం బాగా కాకపోతే మట్టి పాత్రని ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి అనుభవం ఉంటుందండి నేను బాగా పళ్ళురాలు కొట్టించుకున్నాను అందుకని గట్టిగా చెప్పలేకపోతున్నాను అనమాట మట్టి పాత్రలను తోమటం భలే అండి అందులో నుంచి పాలవాసన పెరుగు వాసన పోవు కూరల తాలూకు నూనెలు కొంచెం బయటకు వస్తున్నట్టు ఉంటాయి విసగట్టగా అనిపిస్తోంది బాగా చేయలేకపోతున్నారు సక్సెస్ఫుల్గా పెరుగుకి ఒక ఐదారు గిన్నెలు కొన్నాను ఇప్పటికి నేను ఒక వారం పది రోజులు పోయాక ఏదో వాసన వస్తుంది ఎంత తోమినా ఏం చేసినా పోదు సర్ఫ్ పెట్టి తోవటానికి సర్ఫ్ వాసన వస్తుందని బెంగ సర్ఫ్ పెడితే కొంచెం జిడ్డు పోతుంది కానీ వాసన వస్తుంది అప్పుడు దాన్ని ఏం చేయాలి అందులోంచి వాసన ఎలా పోగొట్టగాలో ఏ విధంగా చేసినా నాకు అర్థం కాలేదు చిన్న చిన్న వాటికి మట్టి పాత్రలు వాడుకోవచ్చు ఫ్రె మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు చట్టి అని దొరుకుతాయట ఇది తమిళనాడు వైపు బాగా దొరుకుతాయి అంటున్నారు అహ్మదాబాద్ వైపు కూడా దొరుకుతాయి మాకై కూడా చెప్తుంది ఇలా వెడల్పుగా ఉంటాయి పొట్టిగా ఉంటాయి చేపల పులుసు అవి వాళ్ళు అందరూ చేసుకుంటారట ఆవిడ నాకు ఒకటి గిఫ్ట్ కూడా చేశారు ఇందులో పులుసు చేసుకోండి అని నేను రెండు మూడు సార్లు చేశాక ఆ జిడ్డుని ఎలా పోగొట్టుకోవాలో తెలియక దాని ఊరికే ఒక చోట కనపడే చోట పెట్టాను నేను ఉన్నాననేది నాకు గుర్తు చేస్తూ ఉంటుంది దాన్ని తోమలేను పెట్టుకోలేను ఊరికే ఉంటుంది బాగా ఆసక్తిగా ఉన్న రోజున లేదా ఆరోగ్యవంతమైన వంట వండాలి అని అనిపించిన రోజున దాన్ని తీసుకుంటూ ఉంటాను ఎవరైనా బాగా ఆరోగ్యవంతమైన వంట వండుకోవాలి పెద్దవాళ్ళు అంతా చెప్తున్నారు ఇదే హెల్దీ నేను చేసుకోగలను అని అనుకునే వాళ్ళు కూడా మట్టి పాత్రలు చక్కగా కొనుక్కోండి నేనైతే కుండ కూజ బాటిల్ తప్ప మిగిలిన వస్తువులను వీటిని సీరియస్గా వాడట్లేదు నాకు చేత కావటంలా బహుశా ఎవరికైనా బాగా చేత వచ్చిన వాళ్ళు ఉంటే కొద్దిగా వీరేదైనా మెసేజ్లో అడ్వైజ్ చేస్తే నేను కూడా వాడుకుంటాను మట్టిది ఆరోగ్యం మన చిన్నప్పుడు అంటే మానసు చిన్నప్పుడు కాదు ఇంకా ముందు వంద ఏళ్ల క్రితం మట్టి పాత్రల్లోనే వండుకునేవాళ్ళు మా దగ్గర ఒక పాలకుండా ఉండేది మా ఇంట్లో నాకు ఐదారేళ్ళు వయసప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఉన్న చెరువుల నుంచి పట్టుకొచ్చి మా నాయన మందులు గీర్తుండేవారు ఎందుకంటే అడుగునంత పాలు ఒక జిడ్డుగా మడ్డిలాగా ఏర్పడేది అది గీరేవారు బాగా తర్వాత కొబ్బరి పీచు పెట్టి తోమేవారు నిమ్మకాయ చెక్క కొబ్బరి పీచు పెట్టి తోవాలని మా సత్యవతి మా ఇంట్లో పనిచేస్తుంది తను చెప్పింది ఐడియా కానీ ఎన్నిసార్లు తోమినా ఏమిటో వాసన పోలేదని అనిపిస్తుంది నేను ఫ్రీజర్లో కూడా పెట్టి చూశాను ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రీజర్లో పెడితే వాసన పోతాయని విని ఓ ఇది కూడా చూద్దామని ఫ్రీజర్లో కూడా పెట్టాను నాలుగు రోజులు అందరితో తిట్లు తిని దాన్ని తీసి బయట పెట్టాను ఎవరైనా వాడుకోదలిచిన వాళ్ళు జాగ్రత్తగా చేసుకోదలుచుకున్న వాళ్ళు చేసుకోండి కాకపోతే ఇవేవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కావు కుండలు పగిలిపోతాయి చెడు వాసన వస్తాయి వాటిని పారేయాల్సి వస్తుంది మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తామంటే తప్పకుండా చేయండి మంచినీళ్ళ గ్లాసులు అంటే ఇంత వండుకునేవి కాకుండా నీళ్ళ గ్లాసులు వాటర్ బాటిల్స్ అవి మట్టివి వాడుకోగలిగితే బరువుగా ఉంటాయి కానీ బాగుంటాయి వాటిని క్లీన్ చేయటం ఎలా అంటే మట్టి పాత్రలు మంచి నీళ్ళ పాత్రలు ఎక్కువగా తోమక్కర్లేదని చెప్పారు ఒకరు ఎక్కువగా తవ్వక్కర్లేదు నాలుగు బియ్యపు గింజలు వేసి నీళ్ళు పోసి గట్టిగా గలబరిస్తే కూజాలు క్లీన్ అయిపోతాయి అన్నారు నేను కూడా ఒక స్పూన్ బియ్యం వేసి నీళ్ళు పోసి కాస్త రెండు ఉప్పురాళ్ళు కూడా వేస్తాను నా సొంత ఐడియా కాస్త నీళ్ళు పోసేవి గట్టిగా కుదిపితే ఆ లోపల ఉన్నది ఏదైనా అంటే మట్టి మనం పోసిన నీళ్ళ తాలూకు కొంత బ్యాడ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయని అనిపిస్తుంది కేర్ఫుల్గా వాడుకుంటే గ్లాస్ని మట్టిని మనం జాగ్రత్తగా వాడుకోవచ్చండి మనకు జాగ్రత్త ఉండాలి అయితే మెయింటెనెన్స్ కొద్దిగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి అంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది ఇది ఆలోచించి మీరు వాడుకోండి కానీ మట్టి పాత్రలు వాడినా వాడకపోయినా గ్లాస్ని మాత్రం తప్పకుండా జీవితంలో భాగం చేయండి దాన్ని కనుక జాగ్రత్తగా పగలగొట్టకుండా వాడుకునేటట్టయితే మీ డబ్బాలకి సీసాలకి తర్వాత బౌల్స్కి భోజనం అన్నం వంట అయిపోయిన తర్వాత పదార్థాలని సర్వింగ్ బౌల్స్ కింద గ్లాస్ బౌల్స్ ద బెస్ట్గా ఉంటాయి చూడడానికి పదార్థం చక్కగా అందంగా కనపడుతుంది క్లీన్ చేయటం సులువు కొంచెం కేర్ఫుల్గా చేయాలి పగలగొట్టుకోకుండా అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి